హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త రావడం జరిగింది పదహైదు వందల నలభై ఆశా పోస్టుల భర్తీకి అతి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కాబోతోంది ఈ విషయాన్ని స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు అసెంబ్లీ వేదికగా ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ ఆ డీటెయిల్స్ ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు స్టాఫ్ నర్స్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఈ కోర్సు తీసుకోవచ్చు కేవలం పదిహేను వందల రూపాయలకే స్టాఫ్ నర్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ యొక్క సిలబస్ ప్రకారం ఆన్లైన్ క్లాసెస్తో పాటుగా టెస్ట్లు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే చాలా క్లాసెస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది సిలబస్ ప్రకారం ఇంకా చాలా క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తాం అంతేకాకుండా మీకు టెస్ట్లు కూడా పెట్టడం అయితే జరుగుతుంది యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ స్టోర్ నుంచి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి లాగిన్ అయినట్లయితే యాప్లో హోమ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది క్రింద మీకు స్టోర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే యాప్లో ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని కోర్సులు కూడా కనిపిస్తాయి అందులో మీరు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సు తీసుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత స్టాఫ్ నర్స్ యొక్క పూర్తి కోర్స్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి వన్ ఇయర్ వ్యాలిడిటీతో మీకు పదిహేను వందల రూపాయలకే ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందించడం జరుగుతుంది ఇక్కడ మీకు బై నౌ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి పేమెంట్ పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు ఈ యొక్క స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అనేది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది అంతేకాకుండా నర్సింగ్ రిలేటెడ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటికీ కూడా ఈ కోర్సు మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కనుక తప్పకుండా ఉపయోగించుకోండి చూడండి ఫ్రెండ్స్ త్వరలో జిహెచ్ఎంసి పరిధిలో పదహైదు వందల నలభై ఆశా పోస్టుల భర్తీ పేదలకు వరంగా బస్తీ దవాఖానాలు మంత్రి హరీష్ రావు వెల్లడి అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చింది పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే ప్రభుత్వం వైద్య ఆరోగ్య ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని త్వరలోనే జిహెచ్ఎంసి పరిధిలో పదహైదు వందల నలభై ఆశా పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి హరీష్ రావు ఆదివారం అసెంబ్లీలో వెల్లడించారు అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా బస్తీ దవాఖానాలపై మాట్లాడారు బస్తీ దవాఖానాలు పేద ప్రజలకు వరంగా మారాయని తెలిపారు శాసనసభలో సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు బస్తీ దవాఖానాలతో పేద ప్రజల సుస్తి నయమవుతోందని అన్నారు జిహెచ్ఎంసీ పరిధిలో పదహైదు వందల నలభై ఆశా కార్యకర్తల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది ఈ వార్త నిరుద్యోగ అభ్యర్థులకి ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు ఎవరైతే ఆశా కార్యకర్త పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో ఆ అభ్యర్థులందరికీ ఈ న్యూస్ అతిపెద్ద శుభవార్త ఫ్రెండ్స్ ఇంకా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో మా ఛానల్లో వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి